సోదరులారా మునుగో మునుగోడు గెలవాలి ఆపురాపు మిత్రులారా ఈరోజు మునుగోడు గడ్డ మీద చీకటి పడ్డది సాయంత్రం ఏడు అయ్యింది అయినా నాలుగు గంటల నుంచి ఇక్కడ గ్రౌండ్ లో తుంపర పడుతున్నా వర్షం వస్తున్నా మీరందరూ ఆకుంఠిత దీక్షతోటి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి నమ్మిన నాయకురాల్ని భుజాల మీద మోసిన కార్యకర్తలకు అన్యాయం చేసి పక్క పార్టీ పంచన చేరిన రాజగోపాల్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి నలభై ఎనిమిది గంటల ముందు పిలుపునిస్తే మా నల్గొండ జిల్లా పార్టీ పార్టీలు శంకర్న గారు భువనగిరి పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభా పక్ష నాయ పెద్దలు జానారెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు మీ అభిమాన నాయకుడు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహమ్మద్ అలీ షబీర్ గారు మాజీ మంత్రివర్యులు తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు బలరాం నాయక్ గారు మా ఆడబిడ్డీమణి శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చిన ముగ్గురు శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులు ఏఐసిసి కార్యదర్శులు ముగ్గురు పెద్దలు ఢిల్లీ ప్రతినిధులుగా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ నాయకులు ఈ ప్రాంతంలో యాభై సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర కలిగి పండిత్ లాల్ నెహ్రూ గారి కాలం నుంచి మన యువ నాయకుడు రాహుల్ గాంధీ వరకు ఐదు తరాలు ఐదు దశాబ్దాలు పనిచేసిన పాల్వై గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పాల్వై శ్రవంతి గారు పల్లె రవికుమార్ గారు పల్లె కళ్యాణి గారు అదే విధంగా మా కృష్ణారెడ్డి గారు కైలాష్ నేత గారు అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించిన మండల నాయకులు జిల్లా స్థాయి నాయకులు కొత్తగా పార్టీలో చేరిన సోదరుడు చెరుకు సుధాకర్ గారు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు సార్ అక్కడ వాన పడుతుంది వర్షానికి మన వాళ్ళందరూ చల్లా చెదురవుతారేమో తొందర తొందరగా వెళ్దామని నేను ఆ మిత్రుడికి ఒక మాట చెప్పిన ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా రజాకర్ల ముఠాలకు వ్యతిరేకంగా మరపిరంగులు కురిపించిన నల్లగొండ బిడ్డలు చండూరు బిడ్డలు ఎదురొడ్డి నిలబడ్డరు ఈ వర్షానికి పారిపోయే వాళ్ళు కాదు వర్షం ఎంతొచ్చినా వర్షం ఎంతొచ్చినా తడిసి ముద్దైనా వానకు వణికినా నిటారుగా నించుంటారు కాంగ్రెస్ పార్టీకి అండగా నించుంటారు అని చెప్పి నేను ఆ మిత్రుడికి చెప్పిన ఇవాళ మిమ్మల్ని చూసినాక నా అంచనా నిజమైనందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది ఈ ముడుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఇవాళ మిత్రులారా మీరొక్కసారి ఆలోచన చేయండి ఈ నల్గొండ జిల్లా అంటే ఒక ధర్మభిక్షం ప్రాతినిధ్యం వహించిండు ఒక మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్యం వహించింది ఒక చకిలం శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహించిండు ఒక బిఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిండు ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి రావి నారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వరకు ఈ నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర దేశ స్థాయిలో సిద్ధాంతాలకు కట్టుబడ్డ పార్టీకి ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలబడ్డ చరిత్రను మనం కళ్ళతో చూసినాం ఈ మునుగోడు గడ్డ మీద అయితే కమ్యూనిస్టు జెండా ఎగిరింది లేకపోతే కాంగ్రెస్ జెండా ఎగిరింది వస్తుంటే ఎర్రని స్థూపాలు ఎదురుబడ్డాయి సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఈ గ్రామాలలో అధికారం వచ్చినా రాకపోయినా అధికారమే లక్ష్యంగా కాకుండా పేద సమస్యల మీద పేద ప్రజల పక్కన నించోని వాళ్ళ గొంతుకై నిలబడి పాలకుల మీద పోరాటం చేసిన చరిత్ర ఈ మునుగోడు నియోజకవర్గానికి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది అధికారమే లక్ష్యమైతే అధికారమే పరమావాది అయితే అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అయితే అనుకుంటే ఈ మునుగోడు గడ్డ మీద కమ్యూనిస్టు జగ జెండా ఎగిరి ఉండేది కాదు ఈ జిల్లాలో ఒక సురవరం సుధాకర్ రెడ్డి ఒక చాడ వెంకటరెడ్డి ఒక యాదగిరిరావు ఒక మల్లు స్వరాజ్యం ఒక బిఎన్ రెడ్డి ఒక రావి నారాయణ రెడ్డి ఈ జిల్లాలో జెండా ఎగిరేసింద్రంటే ఈ ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రజా సమస్యల మీద నిలబడి నికాస్గా కొట్లాడతారని చెప్పి ఈ గడ్డ మీద ఓట్లేసిండ్రు తప్ప అధికారం కోసం ఓట్లు వేయలేదు మరి అలాంటిది ఇవాళ ఉన్న నాయకులు అంటున్నారు అధికారం లేకపోతే మేము పని చేయలేము అధికారం ఉంటేనే పని చేస్తారు అని నేను అడుగుతున్నా ఏ అధికారం ఉంటే ఇన్నాళ్ళు నల్గొండ అభివృద్ధి జరిగింది ఆనాడు జానారెడ్డి గారో లేకపోతే మాధవ్ రెడ్డి గారో లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మోత్కపల్లి నరసింహులు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా నల్గొండ జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులు ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు పనులు చేయలేదా దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోయినా వారు ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవలేదు ఈ నల్లగొండలో అట్లాంటి చరిత్ర ఉంది అదే విధంగా మిత్రులారా రెండు వేల పద్నాలుగులో పొత్తుల పోయింది రెండు వేల పద్దెనిమిదిలో పాల్వై స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజకీయ కారణాల కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఆడబిడ్డ ఇల్లు తిరిగి ప్రతి వాళ్లకు పార్టీని గెలిపించాలి పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని ఇల్లు తిరిగి కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించలేదా ఆనాడు వాళ్ళ త్యాగాలు రాలేదా అని నేను అడుగుతున్నా మీకందరికి తెలుసు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనబడే గోవన్న యాభై ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు వారికి తెలియనోళ్ళు లేరు వాళ్ళు చూడని నాయకులు లేరు ఇవాళ వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వందల ఎకరాల భూములు వాళ్ళ ఎట్లా కరిగిపోయినాయి అయినా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా నీడన్నే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తుండ్రు తప్ప మాకు ఆస్తులు కావాలనో టికెట్లు ఇవ్వలేదను పక్క పార్టీ పిలిచిండను పార్టీలు ఫిరాయించలేదు కదా